ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 24లో అశోక్ స్వామి అనే కౌన్సిలర్ ఒక వార్డు పెద్ద దిక్కుగా తనవంతు బాధ్యతలను నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నాడు. కరోనా సమయంలో తనవంతు బాధ్యతగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలిస్తూ అందరికీ చేరువయ్యేలా చూస్తున్నాడు. ప్రజలు ఇంకా తను బాధ్యతగా ఉండి సేవలు అందించాలని కోరుకుంటున్నారు. వార్డు నంబర్ 24, నా పేరు అశోక్ స్వామి, కౌన్సిలర్. ఈ కోవిడ్ బారిన పడ్డ వాళ్ళని నేను హాస్పిటల్కు వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళని జాయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ జ్వర సర్వే జరిగినప్పుడు, ఆ జ్వరం సర్వే జరిగినప్పుడు ఇంటింటికి పోయి ప్రతి వారి అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా వర్కర్స్ ఎఎన్ఎంలందరూ కలిసి మేము కోవిడ్ వచ్చిన వారి జ్వరం వచ్చిన వాళ్లకు వాళ్ళని ఎంట్రీ చేసుకొని వాళ్లకు ఇంటికే మందులు పంపించడం జరిగింది. అంతేకాకుండా వ్యాక్సిన్ అవకాశం, వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనుకంజ వేస్తున్న ప్రజలకు మేము నచ్చజెప్పి వ్యాక్సిన్ చేయించడం జరిగింది. ఈ కోవిడ్ సమయంలో వార్డులో క్లోరినేషన్ అయితేనేమి పిచికారి చేయించడం జరిగింది. అంతేకాకుండా వాళ్లకు నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది. కోవిడ్ గురించి ప్రతిరోజు సమీక్ష చేసి ఎక్కడైతే కోవిడ్ వాళ్ళకున్నలో వాళ్ళు చనిపోయినట్లయితే కూడా వాళ్ళకు దహన సంస్కారాలు ఏర్పాటు చేయడానికి కూడా జరిగింది. అంతేకాకుండా కోవిడ్ బారిన పడిన వాళ్లకు నిత్యావసర వస్తువులే కానీ, వాళ్లకు వ్యాక్సిన్ే కానీ, వాళ్లకు వారికి ఇచ్చే మందులు కానీ హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ అర్బనైజ్ సెంటర్కి వెళ్ళి వాళ్లకు అటువంటి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది.